అందరికీ నమస్కారం అండి. శివ అన్న పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. ప్రతి ఒక్కరూ కూడా శివపూజ చేస్తూ ఉంటారు. శివపూజను శివుడిని లింగరూపంలో పూజించినట్లయితే కోరికలన్నీ నెరవేరుతాయని వేదాలలో కూడా చెప్పబడింది. అయితే శివపూజ చేసేటప్పుడు కొన్ని పొరపాటు కనుక చేసినట్లయితే అనేక దుష్ఫలితాలను పొందాల్సి వస్తుంది. శివపూజ చేసేటప్పుడు మనము ఏ పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్లు చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా శివపూజలో మనం ఏ పొరపాటు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. భక్త సులభుడైన పరమేశ్వరుడు భక్తుల యొక్క కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తాడని అందరూ నమ్ముతుంటారు. అయితే శివుడిని పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజ చేయాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. తెలిసి తెలియక మనం గనక కొన్ని పొరపాట్లు చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహానికి లోనవ్వటానికి బదులు శివుడి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. వీపూది అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది. అందువలన ప్రతి సోమవారం రోజు వీపూది గనక ధరించినట్లయితే పరమేశ్వరుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. శివుడి యొక్క వాహనము నందీశ్వరుడు కాబట్టి శివాలయంలో ఉండే నంది చెవిలో మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నట్లయితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. శివలింగానికి పూజ చేసేటప్పుడు కుంకుమను పెట్టకూడదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు. శివలింగానికి కుంకుమ సమర్పించినట్లయితే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది. అందువలన శివలింగానికి పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. శివుడు అభిషేక ప్రియుడు, అయితే కొబ్బరి నీళ్లను మాత్రము ఎప్పుడూ శివలింగం పైన వేయకూడదు. తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని ఆడవాళ్లు అస్సలు ముట్టుకోకూడదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయకూడదు. శివుడికి చేసే దీపారాధన ముక్కోటి దేవతలతో సమానం కాబట్టి శివలింగానికి ఎదురుగా కర్పూరహారతి వెలిగించకూడదు. ఎందుకంటే కర్పూరం నుండి వచ్చే మసి శివలింగం మీద పడకూడదు. అందువలన ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. శివుడికి వెలగపండంటే చాలా ఇష్టము. అందువలన శివుడి పూజ చేసేటప్పుడు సోమవారం రోజు పూజ పూర్తయిన తర్వాత వెలగపండు కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే శివుడి యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుషుగా జీవిస్తారు. శివపూజలో ఎట్టి పరిస్థితుల్లో తులసీదళాలు ఉపయోగించకూడదు. అలాగే మొగలి పువ్వులను కూడా శివపూజలో ఉపయోగించకూడదు. సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 8 పుష్పాలతో కనుక శివుడిని పూజించినట్లయితే కైలాస ప్రాప్తం కలుగుతుంది. శివలింగానికి జిల్లేడు పూలు సమర్పించినట్లయితే బంగారం దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు శివలింగానికి గన్నేరు పూలు కనుక సమర్పించినట్లయితే తప్పకుండా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. అలా గనక తెలియక ప్రదక్షిణాలు చేసినట్లయితే పూజ చేసిన ఫలితం దక్కదు. ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయంలో కేవలము చండీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. లింగం చుట్టూ మాత్రము ప్రదక్షిణాలు చేయకూడదు. పురాణాల ప్రకారము తెల్ల రంగులో ఉండే పువ్వులంటే శివుడికి అంతగా ఇష్టముండదు. ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లె పువ్వులను శివునికి సమర్పించవచ్చు. పూజాగదిలో గనక శివలింగం ఉన్నట్లయితే ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఆ ఇంట్లో డబ్బు కష్టాలనేవి ఉండవు. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే పూజాగదిలో శివలింగం పెట్టుకున్నప్పుడు తక్కువ ఎత్తులో ఉండే శివలింగాన్ని పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ 2 శివలింగాలు ఉండకూడదు. ఇంట్లో శివలింగం పెట్టుకున్నట్లయితే జలధార కంపల్సరిగా ఉండాలి. జలధార లేకుండా ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. చాలామంది పూజ చేసేటప్పుడు తులసాకులు ఉపయోగిస్తారు. కానీ శివుడిని పూజ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తులసీదళాలను ఉపయోగించకూడదు. చాలామంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు ప్యాకెట్ల పాలను అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. ప్యాకెట్ల పాలను ఏదైనా గిన్నెలో పోసుకొని అప్పుడు ఆ పాలను శివలింగం మీద పోయాలి. అలాగే కొంతమంది పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఉపయోగిస్తారు. కానీ రాగి కలశంలో పాలు పోసి శివునికి అభిషేకం చేసినట్లయితే రాగి చెంబులో పాలు పోయటం వల్ల అవి విషతుల్యమవుతాయి. అందువలన స్టీల్ గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలు పోసి అభిషేకం చేయాలి. వేడితో శివలింగాన్ని అభిషేకం చేసినా తప్పనిసరిగా మళ్ళీ నీటితో అభిషేకం చేయాలి. నీటితో గనక అభిషేకం చేసినట్లయితే
నీటితో అభిషేకం చేసేటప్పుడు మాత్రము రాగి చెంబును ఉపయోగించవచ్చు. శివపూజ సమయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తరువాత ఖచ్చితంగా నీళ్లతో అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. లింగానికి అభిషేకం చేసిన తరువాత గంధం బొట్లు పెట్టి శివునికి నమస్కారం చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నేరుగా శివుని పాదాల దగ్గరకు చేరుతాయి. శివుడికి పూజ చేసేటప్పుడు శివుడికి చాలా ఇష్టమైన బిల్వపత్రాన్ని తప్పకుండా ఉపయోగించాలి. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రము శివుడి 3 కన్నులను చిహ్నము, అలాగే త్రిశూలానికి కూడా సంకేతము. శివుడికి బిల్వపత్రం సమర్పించినట్లయితే 3 జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. పూజ కోసం ఉపయోగించే బిల్వపత్రాలను ఎప్పుడంటే అప్పుడు కొయ్యకూడదు. బిల్వపత్రాన్ని ఆదివారం రోజు, సోమవారం రోజు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి రోజు బిల్వపత్రాలు కొయ్యకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంది. ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని 11 సార్లు జపించి నిద్రపోతే చాలా మంచిది. అలా చేస్తే దేవుడి యొక్క అనుగ్రహము మీ మీద తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు శివుడి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి. అలా పూజ చేయాలని పరమేశ్వరుడే స్వయంగా వివరించాడు. పరమశివుని పూజలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నాం కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించి శివుడి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.